శ్రీలంకతో జరిగిన తొలి డేలో జట్టు ఘోర చవి చూడగా టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తి అత్యంత చెత్తరి కార్డును నమోదు చేశాడు వన్డే భారత్ తరపున అత్యధిక అయిన మూటకట్టుకున్నాడు ఆదివారం ఇక్కడ జరిగిన వన్డే లో పద్దెనిమిది బంతులాడిన కార్తీ ఖాతా తెరవకుండా నే విలియన్ బాట పట్టిన విషయం తెలిసిందే గతంలో ఈ చెత్త కౌరేక్ నాథ్ సోల్కర్ వందల డె నాలుగులో ఇంగ్లండ్ పై పేరిట ఉంది తాజాడ కావ్తో కార్తీక్ నలభై మూడు ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్ చేసినట్లయింది ఓవరాల్ గా ఈ చెత్త రికార్డు ఇండీస్ క్రికెటర్లు నాకు మౌటాన్ పేరిట ఉంది రెండు వేల ఆరు లోడీ లెక్కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మోర్టాన్ ముప్పై ఒకటి బంతులాడి అయాడు రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన క్రమంలో బ్యాటింగ్ కు దిగిన దినేష్ కార్తీక్ మరో వికెట్ పడకుండా కాసేపు జాగ్రత్త పడ్డాడు దీంతో భారత్ ఆడిన తొలి ఐదు ఓవర్లలో నాలుగు ఓవర్లు మేడిన్ కావడం గమనార్హం అప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ రెండు నువ్వు అవుట్ చేసిన లక్మాల్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి కార్తీక్ సున్నా ను ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు దీంతో భారత్ తరఫున వన్డేలో గరిష్టంగా పద్దెనిమిది బంతులాడి ఖాతా తెరవని ఆటగాడిగా అడిగా ఖాతాలో చెత్త రికార్డు చేరింది శ్రీలంకతో జరిగిన తొలివన్